గారికి గోల్డ్ మెడల్ రావడానికి బాగా సహకరించిన పత్రికా సోదరులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇంతగా ప్రభుత్వం వారోత్సవాల సందర్భంగా చిత్రలేఖనం అంటే డ్రాయింగ్స్, అదేవిధంగా ఎస్ఐ రైటింగ్లో బహుమతులు పొందిన సినిమాలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇంధన పొదుపు వారోత్సవాల భాగంగా నెల 14 నుండి 20 వరకు ఇంధన పొదుపు వారోత్సవాలుగా ప్రకటించడం జరిగింది. తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు బీఈఈ అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జెన్సీ ఎఫిషియన్సీ ఆధ్వర్యంలో నడబడుతున్న ఎనర్జీ క్లబ్లు, మన జగిత్యాల ఎనర్జీ క్లబ్ ఆధ్వర్యంలో ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం తరగని ఇంధన వనరులైనటువంటి సోలార్, విండ్ను వినియోగించి తరిగే ఇంధన వనరులు బొగ్గు, పెట్రోలియం, డీజిల్, గ్యాస్ను అదుపు చేసి భావి తరాలకు అందించాలనే ఉద్దేశం కొద్దీ పాఠశాల స్థాయిలోనే ఈ క్లబ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇంధన పొదుపులో మెయిన్గా మనము ప్రజలకు సూచించేది ఏమనగా, అవసరం లేనప్పుడు ఇంట్లో విద్యుత్ వినియోగం, అవసరం లేనప్పుడు లైట్లు ఆఫ్ చేయాలి. అదేవిధంగా సాధారణ బల్బులకు బదులుగా
ఎల్ఈడి బల్బులను వినియోగిస్తే 40% విద్యుత్తు ఆదా అవుతుంది. అదేవిధంగా మన ఇంట్లో ఫ్రిడ్జ్లు కూడా హై రేటింగ్ అంటే తక్కువ విద్యుత్తుని ఎక్కువ పనిచేసే మోటార్లను పనిచేయాలి. అదేవిధంగా పీక్ స్టేజ్లో పీక్ అవర్స్లో పనిచేసే గ్రైండర్లు మిక్సీలు మోటార్లను ప్రొద్దున సాయంత్రం వినియోగించకుండా మధ్యాహ్నం సమయంలో ఉపయోగిస్తే మనము కేవలం 15 నిమిషాల్లో నిండే వాటర్ ట్యాంకు 20 నిమిషాల్లో నిండుతుంది. అందుకని మనం మధ్యాహ్నం టైంలోనే సబ్మెర్సిబుల్ పంపులు వాడాలి, ఐఎస్ఐ గుర్తులు గల సబ్మెర్సిబుల్ పంపులు వాడాలి. అదేవిధంగా మనము ఇంధనంలో వాడే మోటార్లో వాడే ఇంధనం కూడా 45 నుంచి 55 మధ్యలో పోతే 40% విద్యుత్తును వినియోగించవచ్చు. అదేవిధంగా మన ఇంట్లో వాడే ఏసీని 24 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉంచాలి. 24 డిగ్రీ సెంటిగ్రేడ్ అంతా వస్తే అదేవిధంగా ఒక్కొక్క గ్రేడ్ని పెంచితే మనం 5% విద్యుత్తును ఎక్కువగా వినియోగించినట్టు అవుతాం. అట్లా కాకుండా ఇంట్లో ఫ్యాన్ వేసి సీలింగ్ ఫ్యాన్ వేసి అధిక ఉష్ణోగ్రత వద్ద ఉంచేటట్టు చూడాలి. మధ్యాహ్నం సమయంలో మనం ఇంటి తలుపులు కిటికీ తలుపులు తెరిచి ఉంచి విద్యుత్తును ఆదా చేయాలి. భావితరాలకు మన విద్యుత్తును ఆదా చేసి మనము ఈ తరిగే ఇంధన వనరులను భావితరాలకు అందించాలని మా యొక్క ఆలోచన. తరగని ఇంధన వనరులు అనేటువంటి పవన శక్తి అదేవిధంగా సౌరశక్తిని ఉపయోగించి మనము ఈ యొక్క తరిగేటువంటి ఇంధన వనరులను కాపాడుకొని భావితరాలకు అందజేసేటువంటి ఉద్దేశంతో లక్ష్యంతో కూడుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమంలో తక్కువ విద్యుత్తో ఎక్కువ పనితనం చూపేటువంటి గృహోపకరణాలను వాడాలి. అదేవిధంగా లైట్లు మరియు విద్యుత్ సాధనాలు ఉపయోగంలో లేనప్పుడు ఆఫ్ చేయాలి. సాధారణ బల్బుల స్థానంలో ఎల్ఈడి బల్బులు వాడినట్లయితే మనకు విద్యుత్తు అనేది చాలా ఆదా అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని వాళ్ళు కూడా ఇంట్లో ప్రతి గృహం లోపల ఈ యొక్క ఎల్ఈడి బల్బులు వాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మనము ఎనర్జీ కన్జర్వేషన్ అనే ప్రోగ్రాము సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ బీఈఓల ద్వారా 14 నుంచి 20 వరకు మనం ప్రోగ్రామ్ చేస్తుంటాము. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మనం ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతున్నది. అయితే ఈ మా డిపార్ట్మెంట్ గురించి చాలామందికి తెలియదు, అంటే ఈ జిఎస్ రెడ్తో ఈ సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో సోలార్ మనకి ప్రజలకు కావాల్సిన సబ్సిడీలు అంటే సోలార్ పెట్టుకుంటే 40% సబ్సిడీ ఉంది. ఇట్లా మనకి ఎనర్జీ సేవింగ్ ఫ్యాన్స్ ట్యూబ్స్ అవన్నీ మనం అన్ని జిల్లాల్లో సప్లై చేస్తున్నాం ప్రజలకు అందుబాటులో ఉంచి. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్స్ మనకి ఎవ్రీ ఇయర్ ఏంటంటే ప్రజలకు అవగాహన కలగాలని సెంట్రల్ గవర్నమెంట్ పిల్లలకి ఒక ఎనర్జీ క్లబ్స్ అన్ని ఫామ్ చేస్తున్నాం పోయిన సంవత్సరం. దానిలో భాగంగా కొన్ని మనం యాక్టివిటీస్ చేసినాము. అయితే ఎవ్రీ ఇయర్ మనకు ఒక అవార్డు అనౌన్స్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మన టీఎస్ రెడ్డిపో తరఫున. ఈ సంవత్సరం మనము అన్ని ఒక 50 ఎంట్రీస్ వచ్చినాయి అన్ని స్టేట్స్ నుంచి. మన స్టేట్లో ఉన్న ఒక 100 ఎనర్జీ క్లబ్ నుంచి వస్తే మన జగిత్యాల క్లబ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, గోల్డ్ ప్రైజ్. అది రేపు ఎల్లుండి మన గవర్నర్ చేతుల మీదుగా స్కూల్ వాళ్ళకి అందజేస్తాం. తరిగిపోయే ఇంధన వనరుల వాడకం తగ్గించాలి, తరిగిపోయిన వనరుల వాడకం మనం పెంచాలని. మరి మనం ఏదైతే కరెంటు కంట్రోల్ చేయాలన్నా, మనం వాహనాలకు వాడేటటువంటి డీజిల్ పెట్రోల్ కంట్రోల్ చేయాలన్నా, ఉత్పత్తి చేసినటువంటి శక్తిని కంట్రోల్ చేయాలని కావాల్సింది. మేము అవేర్నెస్ కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నాం, కానీ వాస్తవంగా నేను ఈ మధ్య జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ వీళ్ళు రావడం జరిగింది. అందులో ప్రధానంగా చెప్పింది ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ అంటే ఆర్థిక ఇంధన వనరుల వాడంలో కానివ్వండి, కరెంటు వినియోగంలో కానివ్వండి, వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ వచ్చినాడు మాత్రమే మన కరెంటు వాడకం కానివ్వండి పొల్యూషన్ ఎక్కువ కాకుండా చూడగలం. ఎలాగంటే మనకు ఆర్థిక స్తోమత ఉంది, 5 ఏసీలు కొనుక్కోగలం, కానీ మనం 1 ఏసీతో కంట్రోల్ గలం మనం ఉండాలి. ఏసీ కొనుక్కునేటటువంటి స్తోమత ఉంది, దాన్ని మనం కూలర్ కాడ ఆపాలి. కూలర్ కొనుక్కునేటటువంటి స్తోమత ఉన్నది మనం ఫ్యాన్ల దగ్గర ఆపాలి. 5 ఫ్యాన్లు వాడేటువంటి కెపాసిటీ మనకున్నది, 1-2 ఫ్యాన్ల దగ్గర మనం ఆపాలి. ఇట్లాగా మనకు ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ మనం కాపాడు. రాబోయే తరాలకు మనం కరెంటు ఇవ్వాలన్నా, రాబోయే తరాలకు ఇంత డీజిల్ పెట్రోలు మిగిల్చాలన్నా, రాబోయే తరాలకు మంచి గాలిని మనం ఇవ్వాలన్నా మనం వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ ఉండాలని కోరుకుంటూ, మరి మనం అందరం కూడా మన ఉత్పత్తి చేయబడ్డ ఇంధనాలను కాపాడు, సహజంగా జీవించే విధంగా మనం అందరం అలాంటి జీవన విధానాన్ని మనం కంటిన్యూ చేద్దామని ఆశిస్తున్నాం. ఇంధన పొదుపు అనేటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం, ప్రజల్లో చాలా అవగాహన తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ విద్యుత్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ నీరు కానీ అవసరానికి మించి వాడుతూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పొదుపు చేసినట్టుంటే మన రాబోయే తరాలకు మనం కొంత భవిష్యత్తునిచ్చిన వాళ్ళ విధం.
ఇవాళ చిన్న చిన్న పనులకు కూడా ఇవాళ బండ్లు వాడుతూ ఉన్నాం. మన సైకిల్పై పోయి కూడా మన కూరగాయలు కానీ ఇతరత్ర సామాన్లు తీసుకునే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా చిన్న పనికి కూడా ఇవాళ వెహికల్స్ వాడడం, ఇవాళ డీజిల్ను విచ్చలవిడిగా వాడడం, పెట్రోల్ను విచ్చలవిడిగా వాడడం, అదేవిధంగా రాబోయే తరాల్లో ఇప్పుడు ఉన్నటువంటి వనరులు కొన్ని వేల సంవత్సరాలకు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా వేల సంవత్సరాలకు రావాలంటే మనకు ఉచితంగా లభించేటువంటి, సూర్యుడి నుంచి లభించేటువంటి మరి సోలార్ విద్యుత్తును మనము అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి గాలి ద్వారా, గాలి మరలను సముద్రము దగ్గరగా ఎక్కడైతే గాలులు ఎక్కువగా వీస్తాయో అలాంటి ప్రదేశాల్లో కూడా గాలి సంబంధించినటువంటి గాలి మరలను కూడా ఉపయోగించి కరెంటును మనము అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వము మరి ముందు చూపుతోటి మన తెలంగాణలో మన సోలార్ విద్యుత్తును దాదాపు 3,000 మెగా యూనిట్ల విద్యుత్తును ఇవాళ సరఫరా చేస్తుంది. ఇంకా మన జనాభాకు అనుగుణంగా ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి విద్యార్థులు, ముఖ్యంగా స్టూడెంట్స్, మేజర్కు సంబంధించినటువంటి మేజర్ విద్యార్థులు బాగా గమనించి మరి ఖచ్చితంగా పొదుపుగా వాడుకున్నట్టుంటే ఈ ప్రోగ్రామ్ను మనం ఎంతో సక్సెస్ చేసిన వాళ్ళం అవుతాము. జగిత్యాల ఓల్డ్ హై స్కూల్ ఆవరణలో ఓల్డ్ హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ ఓల్డ్ ఎనర్జీ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంధన పొదుపు పైన విద్యార్థులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇంధన పొదుపు ఎలా చేయాలి, రెన్యూవబుల్ ఎనర్జీ అంటే మనము మామూలు బొగ్గు ఇట్లాంటివి కాకుండా మళ్ళీ రీసైకిల్ చేసే విధంగా, అంటే ఎక్కువ ఖర్చు కానిది, అంటే సౌరశక్తి ఉంది ఉదాహరణ, అది మళ్ళీ రేపు మళ్ళీ ఉంటుంది, ఉదాహరణ సూర్యుడు ఉదయమిస్తాడు, లేదా గాలితోటి విద్యుత్ ఉత్పత్తి, ఇవాళ దాన్ని వాడడం వల్ల గాలి వస్తూనే ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ. వీటి ద్వారా ముఖ్యంగా ఈనాడు విద్యుత్ ఉత్పత్తి చేయడంలో తెలంగాణ స్టేట్ రెడ్కో చైర్మన్ అలీం గారు ఆధ్వర్యంలో 5,000 మెగావాట్ల సౌర విద్యుత్తు మన రాష్ట్రంలో ఉత్పత్తి చేయబడుతుంది. ఇది దేశంలో అత్యధిక ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఉత్పత్తి చేస్తా ఉన్నా వినియోగం కూడా చేయించుకుంటుంది 5,000 మెగావాట్లు. ఇది మొదటి 2-3 స్థానాలలోనే మన తెలంగాణ రాష్ట్రం ఉంది. అంటే ప్రతి దాంట్లో కూడా కొత్త రాష్ట్రం అయినప్పటికీ, చిన్న రాష్ట్రం అయినప్పటికీ మన సౌరశక్తిని ఉపయోగించుకొని, అంటే మన సూర్యుని వేడిని ఉపయోగించుకొని కరెంటు ప్రొడక్షన్లో మన తెలంగాణ ఉంది. అదేవిధంగా పట్టణాలలో మనం చాలా కరెంటు వాడుతుంటాం, అదంతా కూడా ఎక్కువ వేస్ట్ కావద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ECL ఎనర్జీ ఎఫిషియన్సీ కంపెనీ లిమిటెడ్ ECLకు మన మున్సిపల్ అన్నీ కూడా కేటీ రామారావు గారు ఎంఓ కుదుర్చుకొని, ఉదాహరణకు మన జగిత్యాలకు వస్తే 7,000 బల్బులు పెట్టాలి, దాదాపు 6,000 పైన పెట్టడం జరిగింది. ఏదైతే విద్యుత్ ఆదా అవుతుందో దాని ద్వారా వాళ్ళే మెయింటైన్ చేయాలి. ఆ రకంగా మన అన్ని మున్సిపాలిటీస్ కూడా తయారు చేయడం జరిగింది. రేపటినాడు రాయకల్ మున్సిపాలిటీ కూడా అదే చేయబోతుంది, ఎందుకంటే ఎల్ఈడి వల్ల విద్యుత్ తగ్గుతుంది. కాబట్టి ఇళ్లలో కూడా వీలైనంత వరకు ఎల్ఈడి బల్బులను, ఎల్ఈడి ట్యూబ్లైట్లనే వాడాలి. ఇంతకుముందు చెప్పారు ఫ్యాన్ల గురించి, ఎందుకంటే ఒక్కసారి మనం ఈ బొగ్గు, ఈ రకరకాల విధానాల వల్ల మనం వాడుతున్నామో, లేదా న్యూక్లియర్ పవర్ కూడా అణుశక్తితో కూడా వాడుతున్నాం, ఇవన్నీ కూడా పర్యావరణానికి నష్టం కలిగిస్తాయి. ఒక్కసారి అవి అంతరించిపోతే ఆ తర్వాత డబ్బులు పెట్టా దొరకాయి, కానీ సూర్యుడు అనేది ఎన్నటి కూడా అంతరించిపోడు. అస్తమించే భూగోళంలో ఎక్కడో ఒకరికైనా సూర్యకిరణాలు పడుతూనే ఉంటాయి, పొద్దుగాలు ఇక్కడ పడితే రాత్రి ఇంకొకడ, రాత్రి మనకు రాత్రి అయితే ఇంకొకడ, అట్లనే గాలి కూడా అంతే, భూగోళం చుట్టూ ఎప్పుడు కూడా కాదు. కాబట్టి సౌరశక్తి, పవన శక్తి, గాలి సూర్యుని ద్వారా వచ్చేది వాటిని ఉపయోగించుకోవాలి. మరి దీనికి ఇంతకుముందే రాజేంద్ర గారు, మినేరి గారు చెప్తా ఉన్నారు 40% సబ్సిడీతో కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. వాస్తవానికి జగిత్యాలలో పర్టికులర్ డీలర్స్ లేరు,
నాకు తెలుసు. కరీంనగర్ కొరట్ల ఉంటున్నట్టు మరి మీరు ఒక రెడ్కో ఇన్ఛార్జ్గా మేనేజర్గా జగిత్యాలలో కూడా కొంతమందిని అపాయింట్ చేసి వాళ్ళను ఇదే మీడియా ద్వారా ప్రచారం చేస్తే వాళ్లకు బిజినెస్ పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఇంధనాన్ని పొదుపు చేస్తే మన దేశ సంపదను దక్కించుకున్నాడు, మిగిల్చుకున్నాడు, దేశ సంపదను మిగిల్చుకున్నాడు. కాబట్టి మీడియా మిత్రులు కూడా తప్పకుండా బ్రహ్మాండంగా పబ్లిసిటీ చేస్తారు, కాబట్టి మీరు తెలియజేయండి. మన చాలా బీద దేశం, చాలా బీద దేశం, అత్యంత ధనిక దేశమైన అమెరికాలో ప్రతి వాళ్ళు కారు వాడతారు, అన్ని లైన్స్ ఉంటాయి, ఎవరెవరైతే ప్రతి ఇంటికి ఒక కారు ఉంటుంది. కారులో ఒకే మనిషి ఉంటే ఓ మూడు నాలుగు లైన్లు ఉంటాయి, అలా రష్ బాగుంటుంది. అదే ఓ నలుగురు కలిసి వాడినప్పుడు కార్ కూలింగ్ అంటారు. ఆ ఆఫీస్కి ఏది ఉంటే ఇద్దరు కంటే పైబడి పోతే స్పీడ్ లైన్ ఉంటుంది, ఆ లైన్లో కారు వెళ్ళిపోవచ్చు. అంటే ఇంధన పొదుపుకు అత్యంత ధనిక దేశం, ఎక్కడైతే కరెంటు ఉంది, పెట్రోల్ ఉంది, బొగ్గు ఉంది, అన్నీ మనకంటే ఎక్కువ దేశం కూడా అలాంటి ప్రాధాన్యత ఇస్తుంది ఇంధన పొదుపు కోసం. ఇంధన పొదుపు కోసం ఎవరెవరైతే కారులో ఒక్కలేకపోతే మనం స్కూటర్ మీద పోతే ఒక్కలేకపోతాం, ఇద్దరు ముగ్గురు కలిసి మీరు స్కూల్కి టీచర్లు, ఇద్దరు ముగ్గురు కలిసి ఇంకొక ఆఫీస్కి పోతే అక్కడ ప్రయారిటీ అనండి. ఈ రకంగా ఆ ప్రాంతం వల్ల కార్ పూలింగ్ అంటే ఈ రకంగా అత్యంత ధనిక దేశాలలో కూడా ఇంధన పొదుపు పైన అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తూ ఉంది ప్రభుత్వం రకరకాలుగా. కాబట్టి మరి మన భారతదేశం ఇది ఇక బీద దేశం మనకు తెలియంది కాదు. జనాభా ఎక్కువ, భూభాగం తక్కువ, వినియోగం ఎక్కువ, వనరులు తక్కువ, కాబట్టి దీన్ని పొదుపు చేసుకునే ఆవశ్యకత చాలా ఉంది. మరి ఇవాళ పిల్లల నుంచే దీన్ని ప్రారంభించినందుకు నేను తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ టిఎస్ రెడ్కో చైర్మన్ గారైన అలీం గారిని, వారి సభ్యులను, మన ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.